దురాచారం కథ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడి కుమారుడిగా జన్మించాడు అతనికి బ్రహ్మదత్త కుమారుడని నామకరణం చేశారు అతను తక్షశిలకు వెళ్లి పదహారేళ్లు నిండేలోపునే వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు చదివాడు అతను విద్య పూర్తి చేసుకొని తిరిగి రాగానే తండ్రి అతనికి రాజ్యాభిషేకం చేశాడు ఆ కాలంలో కాశీరాజ్యంలో ప్రజలు అనేక దేవతలను పూజించేవారు అనేక జాతరలు చేసేవారు జాతరలు జరిగినప్పుడల్లా గొర్రెలను మేకలను కోళ్లను దేవతలకు బలి ఇచ్చి వాటి రక్తం నైవేద్యం పెట్టేవారు బ్రహ్మదత్త కుమారుడు ప్రజల మూఢ విశ్వాసాలను దురాచారాలను చూసి చాలా బాధపడేవాడు నేను రాజునయ్యాక ఈ దురాచారాలన్నింటినీ అరికడతాను నేల మీద ఒక్క చుక్క రక్తం రాల్చకుండా చేస్తాను అని అనుకునేవాడు కాశీనగరం వెలుపల ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టులో ఒక దేవత ఉన్నదని మొక్కుకున్న వాళ్లకు ఆ దేవత పిల్లల్ని ఇస్తుందని ఇతర కోరికలేవైనా ఉంటే తీరుస్తుందని ప్రజలు నమ్మేవాళ్ళు ఒకనాడు బ్రహ్మదత్త కుమారుడు రథమెక్కి ఊరి వెలుపల ఉన్న మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు ఆ చెట్టు చుట్టూరా అనేక మంది స్త్రీలు పురుషులు భక్తితో ప్రదర్శనలు చేస్తున్నారు చెట్టుకు అంత దూరంలోనే యువరాజు రథం దిగి చెట్టును పూలతో పూజించి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు ఆ తరువాత అతను తన రథం ఎక్కి నగరంలోకి తిరిగి వెళ్ళిపోయాడు అది మొదలు అతను తరచూ ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు చేమలపై క్షుద్రదేవతలపై ఉండే మామూలు మనుషుల్లాగే చెట్టును పూజిస్తూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ముసలిరాజు చనిపోయాడు బ్రహ్మదత్త కుమారుడు కాశీరాజ్యానికి రాజయ్యాడు రాజ్యాభిషేకమైన వెంటనే అతను నిండు పేరోలగం ఏర్పాటు చేసి అందులో ఈ విధంగా మాట్లాడాడు నేను రాజునెలా అయ్యానో మీరవరు ఎరుగరు కానీ యువరాజుగా ఉన్న కాలంలో నేను ఊరి బయట ఉండే మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వస్తూ ఉండిన విషయం మీరందరికీ తెలిసే ఉంటుంది నన్ను రాజును చేసినట్లయితే ఆ మర్రి చెట్టుకు వెయ్యి జీవాలను బలిస్తానని మొక్కుకున్నాను ఈనాటికి నా కోరిక ఈడేరింది అన్నమాట ప్రకారం మొక్కు చెల్లించాలి మర్రి చెట్టుకు తప్పకుండా బలి జరగాలి ఈ సంగతి వినగానే సభికులంతా పరమానందభరితులయ్యారు మంత్రులు మహారాజా తాము మర్రి చెట్టుకు ఏ జంతువులను బలిస్తామన్నారో సెలవిప్పించండి వెంటనే అన్ని ఏర్పాట్లు చేయిస్తాం అని అన్నారు నేను బలిస్తానని మొక్కుకుంది జంతువులను కాదు దేవతలకు జంతువులను బలి ఇచ్చే మనుషులను అటువంటి వారిని వెయ్యి మందిని తీసుకురండి నా మొక్కు చెల్లించుకుంటాను నుంచి ఎవరెవరైతే దేవతలకు జంతువులను బలిస్తారో వారినందరినీ బలిస్తానని దేశమంతటా చాటింపు చేయించండి అన్నాడు రాజు సభికులు ఆశ్చర్యపోయారు కాని వారు బలులలో నమ్మకం ఉన్నవారే కనుక ఏమీ అనలేకపోయారు దేశమంతటా చాటింపు జరిగింది అది మొదలు ఇంద్రజాలం లాగా కాశీరాజ్యంలో జంతుబలు మాట మాయమైంది ఈ విధంగా దురాచారం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్